Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. షర్మిలకు కాంగ్రెస్ కీలక పదవి, ఏపీలో ఎంట్రీ షురు. వైఎస్ షర్మిల తొందరలోనే రాజ్యసభ ఎంపీగా నామినేట్ కానున్నారా అంటే అవుననే కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ నుండి రాజ్యసభ ఎంపీగా ఎలా ఎంపికవుతారు, ఎలాగంటే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం ద్వారానట. కాంగ్రెస్లో వైఎస్ఆర్ టీపీని విలీనం చేయాలని హస్తం పార్టీ అధిష్టానం బాగా ఒత్తిడి పెడుతున్నట్లు సమాచారం. షర్మిలేమో పొత్తు పెట్టుకుందామని ప్రతిపాదిస్తే కాంగ్రెస్ అధిష్టానమేమో ఏకంగా విలీనం చేయాలని గట్టిగా చెప్పిందట. నిజానికి ఏ ఉద్దేశ్యంతో షర్మిల తెలంగాణలో పార్టీని పెట్టారో ఆమెకు మాత్రమే తెలియాలి. ఎందుకంటే పార్టీ పెట్టి దాదాపు 2 ఏళ్ళవుతున్నా ఇంతవరకు తెలంగాణలో ఉనికిని కూడా చాటుకోలేకపోతున్నారు. వైఎస్ఆర్టీపీ అనే పేరుతో ఒక పార్టీ ఉందని, దానికి షర్మిల అధ్యక్షురాలని రాజకీయ పార్టీలు కానీ మామూలు జనాలు కానీ గుర్తించడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బ్రాండ్ నేమ్తో రాజకీయాలు చేయాలని అనుకున్నా సాధ్యం కావడం లేదట. ఈ నేపథ్యంలో ఎంతకాలం పాదయాత్రలు పోరాటాలు చేసినా ఉపయోగం లేదని కాంగ్రెస్ అధిష్టానం తరఫున కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పష్టంగా చెప్పారట. షర్మిల కాంగ్రెస్ అధిష్టానం మధ్య డీకేనే రాయబారం నడుపుతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్కు డీకే అత్యంత సన్నిహితుడు కాబట్టే షర్మిలకు కూడా మంచి పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే డీకేని షర్మిల ఇప్పటికి 3 సార్లు కలిశారు. షర్మిల గనుక తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేస్తే వెంటనే రాజ్యసభకు నామినేట్ చేసి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పచెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధిష్టానం తరఫున షర్మిలకు డీకే చెప్పారట. కర్ణాటక కోటాలోనే షర్మిలను రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం నిజమైతే ఇక షర్మిలకు తెలంగాణతో ఎలాంటి సంబంధం ఉండదనే అనుకోవాలి. షర్మిలను జనాలు రాయలసీమ వాసిగానే ముద్రవేశారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి జరుగుతున్న ప్రచారం అంతా నిజమవుతుందా? అయినా ఎప్పటికవుతుంది? కోమాలో ఉన్న ఏపీ కాంగ్రెస్ను షర్మిల మళ్ళీ లేపగలరా?